నమస్తే అండి రసాస్వాదన చేయడానికి మన ఆనందాన్ని మనమే కోల్పోవడానికి మధ్య తేడా ఏమిటి ఈ వీడియో లాజికల్గా ఆలోచించగలిగే ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు చూడండి మొత్తం వీడియో ఆనందిస్తారు మీరు ఎందుకు చెప్తున్నానో కూడా చెప్తాను మీరు ఏదో ఒక దేవాలయాన్ని సందర్శించడానికి వెళ్ళారు తిరుపతి శ్రీశైలమో ఎక్కడో వెళ్ళారు మధ్యాహ్న సమయంలో భోజనం చేయాలి కదా అక్కడ ఉన్నటువంటి ఒక సత్రానికి వెళ్ళారు వాళ్ళు చక్కగా అరటాకులు వేసి పులిహోర అన్నము పప్పు పచ్చడి కూర రసము సాంబారు అప్పడము మజ్జిగ స్వీటు ఇవన్నీ పెట్టి చక్కగా వడ్డిస్తూ ఉన్నారు ప్రతి అరటాకులో పెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు మీరు మీ కుటుంబం కూడా వెళ్ళారు కూర్చున్నారు వంద మందో రెండు వందల మందో ఉన్నారు ఆ హాల్లో ఇంకా తిరుపతి లాంటిదైతే ఒకటేసారి వెయ్యి మంది రెండు వేల మంది మూడు వేల మంది కూడా తింటారు అవునా చక్కగా వడ్డించారు తింటూ ఉన్నారు మీరు మీరు తినడం ప్రారంభించగానే అక్కడ వడ్డిస్తున్నటువంటి వాళ్ళు ఒక గట్టిగా ఒక కేక వేశారు ఏమని మీకేమన్నా కావాలంటే అడగండి మొహమాట పడకండి అడగండి అని చక్కగా వాళ్ళు ఒక కేక వేశారు అవునా ఇంకా ఇప్పుడు చూద్దాం ఒక వ్యక్తి ఆ వడ్డిస్తున్న వ్యక్తిని కాసేపు అయిన తర్వాత ఇలా పిలిచాడు వడ్డిస్తున్న వ్యక్తి అక్కడికి వెళ్ళాడు ఏం కావాలండి అన్నాడు వెంటనే మనడు తింటున్నాడు ప్రశ్న ఏం వేస్తున్నాడంటే ఏమండీ ఇప్పుడు ఈ పప్పు చేశారు కదా ఈ కందిపప్పు ఎక్కడ కొనుక్కొచ్చారండి అన్నాడు ఇప్పుడు వడ్డిస్తున్న వ్యక్తి ఆశ్చర్యపోయాడు కిరాణా షాప్లో కొనుక్కొచ్చామండి అని చెప్పి చెప్పాడు అక్కడికి చిన్న కిరాణా షాపా అండి లేకపోతే పెద్ద సూపర్ మార్కెటా అని అడిగాడు తింటున్న వ్యక్తి పెద్ద సూపర్ మార్కెట్ అండి ఎలా కొనుక్కొచ్చారండి క్యాష్ ఇచ్చారా కార్డా అని చెప్పి అన్నాడు కార్డు ఉపయోగించామండి డెబిట్ కార్డా క్రెడిట్ కార్డా క్రెడిట్ కార్డు వాడానండి వీసా కార్డా మాస్టర్ కార్డా మాస్టర్ కార్డ్ అండి బ్యాలెన్స్ ఎంత ఉంటుందండి అంటే లిమిట్ ఎంత ఉంటుందండి క్రెడిట్ లిమిట్ యాభై వేల రూపాయల లక్షనా రెండు లక్షలా ఎంత ఉంటుందండి యో నాకు తెలియదండి ఎందుకంటే కొనేటటువంటి వాళ్ళు వేరు నేను వండి వడ్డిస్తున్నాను అవునా ఆహా ఇది ప్రశ్నలు అన్నమాట ఈ లోపల ఇంకో వ్యక్తి పిలిచాడు సరే అని చెప్పి మళ్ళీ ఈ వడ్డిస్తున్న వ్యక్తి ఆ రెండో వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు ఏం కావాలండి అని ఏమండీ పులిహోరలో మిరపకాయలు వేశారు కదా వేసామండి అవును కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు ఈ మిరపకాయ పుట్టు పూర్వత్తరాలు ఏమిటి అసలు ఈ మిరపకాయ ఎప్పుడు పుట్టింది కొద్దిమంది ఈ మిరపకాయ మన భారతదేశంలో పుట్టలేదంటారు కదండి మరి కారం అంటే అంతమంది ఏం వాడేవాళ్ళు మన ఇండియా లోపల మెక్సికో నుంచి వచ్చిందని అంటూ ఉంటారు మనమే అంటారా మిరపకాయలు లేకపోతే అసలు ఎక్కడ పుట్టిందండి మన దేశంలో పుట్టపోతే ఎవరు తెచ్చారండి అదేంటో అసలు వివరిస్తారా ఎవరిని చక్కగా వడ్డిస్తున్నటువంటి వ్యక్తిని ఇప్పుడు ఆలోచించండి మీరే ఇప్పటివరకు వేసినవన్నీ కూడా ప్రశ్నలే అవన్నీ కూడా ఆ భోజనానికి సంబంధించిన ప్రశ్నలే అవునా అవునా కదా కానీ అవసరమైన ప్రశ్నలా సందర్భోచితమైన ప్రశ్నలా ఇంగిత జ్ఞానంతో కూడిన ప్రశ్నలా అన్నది అతిపెద్ద ప్రశ్న ఈ ఇద్దరు ఉన్నారు కదా ప్రశ్నలు వేసిన వాళ్ళు వాళ్ళ వంక ఆ వడ్డిస్తున్న వ్యక్తి కొంచెం సీరియస్గా లుక్కిస్తూ చూశాడు అనుకోండి వెంటనే ఈ ప్రశ్నలు వేసిన వాళ్ళు రకరకాల సమాధానాలు చెప్తారు ఏం చెప్తారో తెలుసా మీ అన్ని తెలివితేటలు మాకు లేవండి అందుకేగా మేము తెలుసుకోవడానికి ప్రశ్న వేస్తున్నాం అంటారు ఇద్దరిలో ఒకరు మరొకరు ఏమంటారంటే తెలుసుకోవాలనే కుతూహలంతోనే నేను ప్రశ్న వేస్తున్నాను తప్ప తెలుసుకోవడం తప్ప సబ్జెక్టుని తెలుసుకోవడం తప్ప అని చెప్పి ఇంకొకడు అంటాడు బాబా బా బాబా బాబాబా జాతిరత్నాలు నేను ఇలాంటి వాళ్లకు పెడుతున్నటువంటి ఏంటంటే ఆణిముత్యాలు జాతిరత్నాలు అనే సినిమా వచ్చింది కాబట్టి చూసే ఉంటారు మీరు రత్నాలు నిజానికి ఆ జాతి రత్నాలు సినిమా అనడం కంటే అంతకుముందు సర్దార్జీ జోకులని ఇలాంటివి చాలా ఉండేవి అనమాట ఒక జోక్ ఏంటంటే అప్పుడప్పుడు మిగ్గు విమానాలు కూలిపోతూ ఉంటాయి మీకు తెలిసే ఉంటుంది అలా ఒక మిగ్గు విమానం అనేది కూలిపోయింది అందులో ఉండే ఇద్దరు పైలట్లు పాపం మృతి చెందారు ఆ మిగ్ విమానం కాస్త ఒక శ్మశాన ప్రాంతంలో కూలిపోయింది ఒక సర్దార్జీని పంపించారు వెళ్ళవాయా వెళ్ళి గుర్తించి ఆ ఇద్దరు పైలట్ల మృతదేహాలు తీసుకొని రాపో అని చెప్పి మనోడు వెళ్ళాడు రెండు రోజులైంది మూడు రోజులైంది ఇంకా సమాచారం ఇవ్వడు వెళ్ళాడు చెప్పడు ఇక మొత్తానికి అధికారులు మళ్ళీ వీళ్ళు ఒక హెలికాప్టర్ వేసుకొని అక్కడికి వెళ్ళారు ఏం చేస్తున్నావురా ఆ రెండు మృతదేహాలు వెతికి తీసుకురమ్మంటే ఇంతసేపా అని చెప్పంటే ఇంకా తోతున్నానండే మొత్తం నూట తొంభై ఆరు మృతదేహాలు బయటికి వచ్చాయని చెప్పి చెప్తున్నాడు అర్థమైందా మీకు అలా ఉంటుంది అన్నమాట ఆణిముత్యాలు మహామహా గొప్పవారు ఆణిముత్యాలు ఏమన్నా అన్నామనుకోండి వెంటనే వయలిన్ తీసి వాయిస్తూ ఉంటారు ఏమిటి వయలిన్ అంటే మేము తెలుసుకోవాలని అడుగుతున్నాం కదండి కుతూహలంతోనే అడుగుతున్నాం కదండి ఈ డైలాగులు లేకపోతే మీ అంత తెలివైన వాళ్ళం కాదండి మేము ఇదో డైలాగు అర్థమవుతుందండి చదువుకొని చదువులలోని సారాన్ని గ్రహించని వాళ్ళు ప్రవర్తించే విధానం అనమాట ఇది ఇప్పుడు ఆ వడ్డిస్తున్న వ్యక్తి కానీ వండిన వ్యక్తి కానీ రెండు తిట్లు తిట్టారనుకోండి వెంటనే ఏమంటారు తెలుసా వీళ్ళు మీరే కదండి ఏం కావాలంటే అది అడగమని చెప్పారు అందుకే అడిగానండి అని చాలా చక్కగా వినయంగా సమాధానం ఇస్తారు కామన్ సెన్స్ వాడబడలా ఇంగిత జ్ఞానం వాడబడలా ఏం కావాలంటే అది అడగండి అని చెప్పి అన్నారంటే దాని అర్థం ఏంటండి ఇదిగో ఇవన్నీ వడ్డిస్తున్నాం భోజనము ఇందులో మీకు ఏమన్నా కావాలా చెప్పండి తీసుకొచ్చి చక్కగా వడ్డిస్తాము అని చెప్పి అర్థం ఈ విషయం అర్థం చేసుకోవడానికి పెద్ద పెద్ద పీహెచ్డీలు ఇవన్నీ చేయాలా అసలు చదివే అవసరం లేదు ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకోవడానికి కొంచెం చదువుకున్నారనుకోండి చదువులలోని సారాన్ని కనుక గ్రహిస్తే వాళ్ళకు కూడా అర్థమైపోతుంది ఏం అడగాలి అన్నది అవునా కాదా ఆలోచించండి మీరే మీకే తెలుస్తుంది ముప్పై రెండు సాల భంజికల కచ్చలు అని చెప్పి విక్రమార్క క్చలు అని చెప్పి మేము వరుసగా ఒక సిరీస్ చేసుకుంటూ వచ్చాం ముందు ముందు కూడా భవిష్యత్తులో ఇంకా చాలా చాలా సిరీస్లు వస్తాయి చాలా చాలా వీడియోస్ వస్తాయి చాలా చాలా సబ్జెక్ట్స్ మీద కావ్యాల మీద నేనే చాలాసార్లు చెప్తూ ఉంటాను మీరు కామెంట్స్ రాయండి అంటుంటాను ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి అని చెప్పి లైవ్లో కూడా అడుగుతూ ఉంటాను విడిగా ఉన్నప్పుడు కూడా చెప్తుంటాను కామన్ సెన్స్ అప్లై చేస్తే మనకు అర్థం అవుతుందండి ఏం ప్రశ్న వేయాలి ఏం ప్రశ్న వేయకూడదు ఆ ప్రశ్న వేయడం వల్ల మనకి ఏమైనా లాభం ఉందా ఎందుకు వేస్తున్నాము ఉబుసుపోక వేస్తున్నామా సందర్భోచితంగా ఉందా లేదా మన ప్రశ్న అన్నది మనం కొంచెం ఆలోచించుకుంటే అర్థమైపోతుంది అవునా కాదా దానికోసం మనము ఫస్ట్ ర్యాంకర్స్ స్ట్రేట్ ర్యాంకర్స్ అయ్యి ఉండాల్సిన అవసరం లేదు కొంచెం కామన్ సెన్స్ ఉంటే చాలు అవునా కాదా మామూలుగా నేను వడ్డించే ప్లేస్లో కాకుండా తినే ప్లేస్లో ఉన్నాను అనుకోండి నేనేం అడుగుతాను కాసేపు అయిన తర్వాత నా గ్లాస్ ఇలా పైకి లేపి చూపించి మంచి నీళ్ళు అయిపోయాయండి కొంచెం మంచి పోయండి అంటాను వాళ్ళు తీసుకొచ్చి మంచి నీళ్ళు పోస్తారు ఆ తర్వాత దోసకాయ పచ్చడి కాస్త వేస్తారా అండి అంటాను అయ్యో తప్పకుండా అని చెప్పి దోసకాయ పచ్చడి తెచ్చి వేస్తారు చెప్తాను వాళ్లకు చాలా అద్భుతంగా చేశారండి దోసకాయ పచ్చడి చిన్నప్పుడు ఎప్పుడో మా నానమ్మ వాళ్ళు చేసింది నాకు గుర్తొచ్చింది చాలా బాగా చేశారు దోసకాయ పచ్చడి మెచ్చుకుంటాను మళ్ళీ కావాలంటే పులిహోర ఇంకోసారి పెట్టండి అంటాను సాంబార్ వేసేటప్పుడు ఇంకో రెండు గంటలు పోయండి ఏం పర్లేదు అని చెప్పి అంటాను స్వీట్ ఇంకోటి తింటారా అండి అని చెప్పి మళ్ళీ రెండో రౌండ్ వచ్చారనుకోండి అబ్బే చాలండి ఒక్క లడ్డు తిన్నాను చాలు అని చెప్పి చెప్తాను మెచ్చుకుంటాను చక్కగా ఆస్వాదిస్తాను అయిపోయిన తర్వాత ఓ కృతజ్ఞతలు చెప్తాను ముందు అంటే తినే ముందు భగవంతునికి కృతజ్ఞతలు చెప్పడం తిన్న తర్వాత ఓ కృతజ్ఞత చెప్పడం అన్నదాత సుఖీభవ అని కానీ భగవంతుని కృతజ్ఞత చెప్పడం కానీ ఓ గోవిందనామ స్మరణను ఇక మీ ఇష్టం మీరేమేమి ప్రార్థన చేస్తారో మీ ఇష్టం అవునా కాదా రసాస్వాదన చేస్తూ తింటున్నటువంటి భోజనాన్ని ఆస్వాదిస్తూ ఆనందిస్తూ నేను కూడా ప్రశ్న వేశాను ఇక్కడ అడిగాను ఏమడిగాను నాకేం కావాలో అది అడిగాను ఇంగిత జ్ఞానాన్ని అప్లై చేశాను ఎక్కువ శాతం మంది ఇంగిత జ్ఞానాన్ని అప్లై చేస్తారు కాన్షియస్గా అప్లై చేయాల్సిన అవసరం లేదు ఇంగిత జ్ఞానాన్ని భోజనం చేస్తున్నాము రసాస్వాదన చేస్తున్నాము కావాల్సింది ఏమిటి మన ప్లేట్లో అయిపోయినవి ఏంటో అడిగితే అవి తీసుకొచ్చి వడ్డిస్తారు లేదు వాళ్ళని పిలిచి ఏదన్నా సరే బాగుందండి అని చెప్పి మెచ్చుకోవచ్చు సో దట్ తర్వాత ఇంకా అద్భుతంగా మంచి ఇన్స్పిరేషన్తో మళ్ళీ వంట చేసేటప్పుడు చాలా చక్కగా చేస్తారు వాళ్ళ శ్రమను గుర్తించినట్టుంటుంది భగవంతుడు ఇంకో కృతజ్ఞత చెప్పుకుంటాము ఇది విధానం అవునా కాదా ఇంతకుముందు ఫస్ట్ నేను చెప్పాను ప్రశ్నలు వేసినటువంటి వాళ్ళు ఉన్నారు ప్రశ్నలు వేశారు అవి అర్థంపరదం లేని అండి అవన్నీ ఇంకోటి చెప్తాను మీకు ఆశ్చర్యకరంగా ఉంటుంది మళ్ళీ వడ్డిస్తున్న వ్యక్తిని ఇలా పిలిచి ఆ కూర్చున్న వాళ్ళలో ఎవరో ఒక మహాన్భావుడో మహాన్ బావురాలో ఇలా రండి అని చెప్పి అన్నారు వడ్డిస్తున్న వ్యక్తి వెళ్ళాడు ఏమంటే అసలా పెరుగావడా అని చెప్పి ఉంటుందండే నేను ఎల్లుండి మళ్ళీ వచ్చినప్పుడు పెరుగా చేయండి అసలు పెరుగు లోపల వడలేసి పోటి అసలు ఆవు పిండి పెట్టి అసలు చేస్తే వంటదండే అది చేయండి నాకు అని చెప్పి అడుగుతూ ఉంటారు లేకపోతే ఇంకొకరు పిలిచి జిలేబీ చేయండి తర్వాత వచ్చినప్పుడు జాంగ్రి చేయండి ఇవన్నీ చెప్తుంటారు అవునా కాదా చెప్పొచ్చా చెప్పకూడదా చెప్పవచ్చు చెప్పొచ్చు ఏం మొహమాటం లేదు మనం ఇంకో రెండు మూడు రోజులు అక్కడే ఉండి తింటున్నాము అంటే తప్పకుండా చెప్పొచ్చు కానీ ఇప్పుడు మనము మనం ఏవైతే తింటున్నామో ముందు దాన్ని ఆస్వాదిస్తున్నామా లేదా ఆ విషయం అవతల వాళ్ళకి అర్థం కావాలి కదా ఫస్ట్ పాయింట్ అది ఎల్లుండి ఏం చేయాలో వాళ్ళకు ఆర్డర్ ఇస్తున్నాం మనము ఆ మారల్ రైట్ మనకు ఎప్పుడొస్తుంది ఈరోజు మనం తింటున్నటువంటి భోజనం గురించి మనం మాట్లాడితే మెచ్చుకుంటే దాని గురించి రసాస్వాదన చేస్తూ ఆ విషయాన్ని వాళ్ళతో పంచుకుంటే అప్పుడు మనకు ఒక చిన్న మారల్ రైట్ అనేది వస్తుంది నెక్స్ట్ ఎల్లుండి ఏం చేయాలని చెప్పి అడగడానికి అవునా కాదా కానీ ఎల్లుండి ఏం చేయాలి నాలుగు రోజుల తర్వాత ఏం చేయాలి దాని గురించి మనము అడగడంలో దాని గురించి ఆలోచించడంలో ఈరోజు మనం ఏమైతే తింటున్నామో దాన్ని ఆస్వాదించడం కోల్పోతూ ఉంటాం భట్టి విక్రమార్క సిరీస్ అని చెప్పి నేను ప్రారంభించగానే విక్రమార్కుడు అని చెప్పి నేను ఒక ఐదారు వీడియోస్ పెట్టగానే కథలు చెప్పండి భేతాళ కథలు చెప్పండి భేతాళ కథలు చెప్పు ఒకటే కామెంట్స్ అన్నమాట కామెడీ ఏంటో చెప్పనా నేను బేతాళ కథలు కనుక ప్రారంభించి ఉంటే అందులో కొద్దిమంది ఏమండి ముప్పై రెండు సాలభంజికల కథలు అని చెప్పి ఓ ఉన్నాయంటగా అవి చెప్పండి బట్టి విక్రమార్క కథలు ఉన్నాయంటగా అవి చెప్పండి ఇందులో బట్టి గురించి రావట్లా విక్రమార్కుడి గురించి రావట్లా నాకు అవి చెప్పండి ఈ కామెంట్స్ దర్శనమిస్తూ ఉంటాయి భాగవతం ఏదన్నా ఎన్నుకొని చెప్తున్నాం అనుకోండి మహాభారతం చెప్పండి అంటారు మహాభారతంలో ఏదన్నా ఎన్నుకొని చెప్తున్నాం అనుకోండి రామాయణం చెప్పండి అంటారు రామాయణంలో ఏదన్నా ఎన్నుకొని చెప్తున్నాం అనుకోండి అసలు మీరు మహాభారతం చెప్పాలండి అది చెప్పండి అంటారు అంటే ఈరోజు ఏమైతే ఆస్వాదిస్తున్నారో దాన్ని ఆనందించకుండా తాము ఆస్వాదిస్తున్న విషయాన్ని తమ ఆనందాన్ని ప్రకటించకుండా తర్వాత ఏం చేయాలి అనేది కూడా చక్కగా ఆర్డర్ వేస్తూ ఉంటారు అడుగుతూ ఉంటారు ఇంకేం చెప్పాలండి ఆలోచించండి మీకే తెలుస్తుంది ఈ చిన్న పాయింట్ నేను అర్థం చేయించడానికి పదే పదే చాలాసార్లు ప్రయత్నం చేశాను ఒక ఇతిహాసం ఛానల్ అని కాదు ఎక్కడైనా కానీ జీవితంలో రసాస్వాదన చేస్తూ ఉన్నప్పుడు ఏం ప్రశ్నలు వేస్తున్నాము ఏం ప్రశ్నలు వేయట్లేదు అన్నది చాలా కీలకం కొరవి గోపరాజు అనే కవి ఎప్పుడో ఐదారు వందల సంవత్సరాల క్రితం పాప ఆయన సంస్కృతంలో ఉన్నటువంటి గ్రంథాన్ని అధ్యయనం చేసి తెలుగులో మనకు పద్యకావ్యంగా అందించాడు ప్రస్తుత తెలంగాణ ప్రాంతంలో జీవించినటువంటి వ్యక్తి ఆయన ఉత్తర తెలంగాణ ప్రాంతంలో అసలు ఈరోజు మనము ఎన్నో ఫొటోస్ దిగుతున్నాం మన సెల్ ఫోన్లో ఫొటోస్ ఉంటున్నాయి మన కంప్యూటర్లో ఫొటోస్ ఉంటున్నాయి క్లౌడ్లో పెడుతున్నాము ఏంటంటే చేస్తున్నాం రేపు మనం పైకి పోయిన తర్వాత ఆ ఫొటోస్ ఉంటాయా లేవా ఆ పాస్వర్డ్లు ఏమవుతాయి ఎవరి దగ్గర ఉంటాయి ఇంకో వందేళ్ల తర్వాత ఆ ఫొటోస్ని ఎవరు కేర్ చేస్తారు ఇంకో రెండు వందల ఏళ్ల తర్వాత ఎవడు కేర్ చేస్తాడు ఆరు ఏళ్ళ తర్వాత అసలు మనమంటూ ఒక వ్యక్తి ఉన్నాము అని చెప్పి అసలు మన గురించి ఎవడు కేర్ చేస్తాడు ఎవడు ఆలోచిస్తాడు ఆ ఫొటోస్ ఎవరు పట్టించుకుంటారు మనం ఏం చేసాం ఎవరు పట్టించుకుంటారు ఐదు ఆరు వందల ఏళ్ళ తర్వాత గురించి చెప్తున్నాను నేను ఈరోజు ఇంత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ క్లౌడ్ ఇవన్నీ అవైలబుల్గా ఉంటే చెప్తూ ఉన్నాను అప్పటికి ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు అసలు దాటిపోయి ఇంకా దాని లెవెల్ తర్వాత ఏమేమి ఉన్నాయో అవన్నీ వచ్చేసి ఉంటాయి ఊహించండి ఆరు వందల సంవత్సరాల క్రితం ఎలా ఉండి ఉంటుందండి కరెంటు కూడా లేదండి పరిస్థితి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాదు కరెంటు కూడా లేదు తాటాకుల మీద రాయాలి వాటిని తగలబెడితే దిక్కు లేదు చెదలు కొట్టేస్తే దిక్కు లేదు ఎన్నో దండయాత్రలు రాజులు యుద్ధాలు గుడిసెల్లాంటి ఇళ్ళు లేదు మట్టి ఇళ్ళైనా సరే అవి శిథిలమైపోయాయో తెలీదు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించడము ఎన్ని సమస్యలు వచ్చింటాయండి చూడండి ఇన్నింటి మధ్యలో ఆ కావ్యము నిలబడితే దాన్ని మళ్ళీ మనకు అధ్యయనం చేసి రీసెర్చ్ చేసి పబ్లిష్ చేసి మనకు అందించిన మహానుభావులు ఉన్నారు తెలుగు కావ్యం అది ఈరోజు దాన్ని చదివి అర్థం చేసుకోవాలంటే మళ్ళీ దానికి సంబంధించినటువంటి పరిజ్ఞానం ఉండాలి గురువులు అందించినటువంటి జ్ఞానంతో పెద్దలు అందించినటువంటి జ్ఞానంతో నేను ఆ బియ్యాన్ని కూరగాయలను వాటన్నిటిని తీసుకొని చక్కగా వంట వండి అరటాకు వేసి భోజనం పెట్టడం జరిగింది ఎన్ని రోజులు యాభై రోజుల పాటు భోజనం పెట్టడం జరిగింది చక్కగా తిని అందులో ఏం కావాలి రసాస్వాదన చేయడము ఏంటి అని చెప్పి అడగొచ్చు ఎల్లుండి ఎప్పుడో ఏదో కావాలి అన్నటువంటి విషయము లేకపోతే మిరపకాయ పుట్టుపూరు వత్తరాలు ఆస్వాదించేటప్పుడు అవన్నీ ఎందుకండి మాయబజార్ సినిమాలో అందుకే ఒక డైలాగ్ ఉంది అది కూడా చెప్పాను నేను ఒకరోజు రసపట్టులో తర్కం కూడదు అని చెప్పి అంటాడు కొన్నిసార్లు మనం లాజిక్ని అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు ఎక్కడ లాజిక్ అప్లై చేయాలి ఎక్కడ లాజిక్ అప్లై చేయకూడదు అనేది మన కామన్ సెన్స్ అనేది చెప్తుంది ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాం అనుకోండి అక్కడ లాజిక్లు ప్రశ్నలు అవన్నీ వేసుకుంటూ కూర్చున్నాం అనుకోండి అది అర్థం లేనటువంటి విషయం అది ఆపిల్ పండు తింటూ ఉన్నప్పుడు యాపిల్ పండు చాలా ఆనందంగా తినాలి యాపిల్ ఎర్రగా ఎందుకుంది దీంట్లో కెరోటిన్ ఉందా ఆక్సిడేషన్ ఏం జరుగుతోంది ఎంతసేపటి జరుగుతుంది సీడ్స్లో విషముందా దాంట్లో ఇది ఉందా అది మొత్తం బాటనీ క్లాస్ అవుతుంది యాపిల్కి సంబంధించి అది మొత్తం వేరే విషయం అది దాన్ని ఇక్కడ అనుకోండి యాపిల్ తినడాన్ని మనం ఆనందించలేము ఇక మరికొంతమంది ఉన్నారు ఆ ప్రశ్నలు చూస్తే ఏమనిపిస్తుంది అంటే పోనీ యాపిల్ మీద ఒక క్లాస్ జరుగుతుంది అనుకోండి బాటనీ క్లాస్ సార్ ఏపీఎల్ఈ యాపిల్ అనాలా ఏపీఎల్ఈ యాపిల్ అనాలా సార్ రెండు పీలు ఉంటాయా ఒక పీ ఉంటుందా అనే ప్రశ్న వేస్తే ఎలా ఉంటుందండి అలాంటి ప్రశ్నలు వేసేవాళ్ళు కూడా ఉన్నారు అంటే తాము ఏ తరగతిలో ఉన్నాము ఏం వింటున్నాము ఏ గ్రంథాన్ని వింటున్నాము ఎంత లోతైనటువంటి విషయాలను అధ్యయనం చేస్తున్నాము అన్న విషయం కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు నేను వ్యక్తులను అనడం లేదు సమాజం అలా తయారు చేసి ఉండొచ్చు విద్యా వ్యవస్థ అలా తయారు చేసి ఉండొచ్చు కానీ జనరల్గా అండి ఏదన్నా మనం ఒక కథ వింటూ ఉన్నాము ఆస్వాదిస్తున్నాము అన్నప్పుడు చక్కగా ఆనందంగా ఆస్వాదిస్తూ ఉండొచ్చు ప్రశ్నలు 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 ప్రశ్నలే ప్రశ్నలు ఉన్నాయనుకోండి రసాస్వాదన చెయ్యలేం మనము ప్రశ్నలు వేసుకోవాల్సిన దగ్గర ప్రశ్నలు వేసుకోవాలి అదంతా మళ్ళీ వేరే సబ్జెక్టు వేరే టాపిక్ ప్రశ్న వేయొద్దని చెప్పి నేను అనను కానీ ఏం వింటున్నాము ఏం రసాస్వాదన చేస్తున్నాము ఎప్పుడు ఏం ప్రశ్నలు వేసుకోవచ్చు అనేది కొంచెం ఆలోచిస్తే సరిపోతుంది నేను మీకు కొన్ని ఉదాహరణలు చెప్పంటే చెప్తాను నేను బ్రాహ్మణుడు మొసలి విక్రమార్కుడు అని చెప్పి ఒక కథ చెప్పాను ఎంతమందికి గుర్తుందండి ముందు నేను గంగానదిని వర్ణించి కావ్యంలో ఏముందో చక్కగా వివరించి పద్యాలు చెప్పి చెప్పాను అక్కడ ఒక మంచి వర్ణన చేశాడు కవి ఏమని అంటే గంగానదిలో అలా స్నానం చేస్తూ విక్రమార్కుడు చల్లగా ఉండాలి కదా అంత ఉదయం స్నానం చేస్తుంటే కానీ గంగానది చల్లగా లేదు వెచ్చగా ఉంది అని చెప్పి అనుకుంటూ ఉన్నాడు ఎందుకు వెచ్చగా ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నాడంటే అని కవి ఒక చక్కటి భావన చెప్పాడు ఆహా ఈ గంగానది పరమశివుని జటా ఉంటుంది ఆ పరమశివుని మూడో కన్ను భగ 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 మంట మండుతున్నట్టుగా ఉంటుంది ఆ మూడో కన్నులోని అగ్ని వల్ల ఆయన తల మీద ఉన్న గంగా నదిలోని నీళ్లు చల్లగా లేవు వెచ్చగా ఉన్నాయి ఎంత ఆహ్లాదకరంగా ఉంది అని విక్రమార్కుడు చక్కటి భావనతో స్నానం చేశాడు అని చెప్పాను ఆ వీడియో కింద ఒకరి కామెంట్ చూడండి పువ్వు ఇస్తే దాన్ని ఏదో చేశాడు అని ఒక మోటు సామెత ఉంది మన సమాజంలో అలాంటి వ్యక్తులు చక్కటి భావన అక్కడ పరమశివుని తలుచుకోవడము గంగానదిని తలుచుకోవడం పరమశివుని యొక్క త్రినేత్రాన్ని తలుచుకోవడం ఒక భావన ఒక భక్తి ఒక రసము రసాస్వాదన అలా గంగానదిలో స్నానం చేసి బయటికి వచ్చాడు ఆయన అవునా కాదా అక్కడ వెళ్ళి ఈ మహా తెలివైన మూర్ఖుడు ఏం రాస్తున్నాడు కామెంట్ అంటే ఉదయం పూట నదులన్నింటిలో నీళ్లు వెచ్చగా ఉంటాయి ఈ టైప్ లేదా రాస్తున్నాడు ప్రతి నదిలో వెచ్చగా ఎందుకుంటాయండి ఉదయం పూట నీళ్లు ఎన్ని నదులు చూసాడినా చెప్పండి హిమాలయాలలో నదులు ఉంటాయి ఏమిటి వెచ్చగా ఉంటాయా ఉదయం పూట దిగవనండి ఒకసారి అలకనంద ఉంటుంది బద్రీనాథ్లో ఒకసారి కాలు పెట్టి బయటికి దిమనండి ఉదయం పూట ఎలా ఉంటుందో తెలుస్తుంది ఒక నిమిషం కాలు అక్కడ పెడితే మళ్ళీ కాలు వెనక్కి రాదు జివ్వు అని లాగుతుంది కాలు మొత్తం అసలు అక్కడ సైన్స్ గురించి కానీ వేరే వేరే తెలివితేటలు కానీ వాడడం అవసరమా చెప్పండి అక్కడ ఒక చక్కటి భావన రసాస్వాదన అనేది జరుగుతుంది అక్కడ అర్థమవుతుందని నేను చెప్తున్నది మీకు ఆణిముత్యాలన్నమాట ఈ మహానుభావులు ఈ ఆణిముత్యాలను మనమేం అనడానికి వీల్లేదు సరి చేయడానికి ప్రయత్నం చేశామంటే కొంతమంది వయలెన్ తీసి వాయిస్తారు కొంతమంది మేము తెలుసుకోవడం కోసమే అడుగుతున్నాం కదా అంటారు నాకు మా లెక్చరర్ చెప్తూ ఉండేవారు ఈ రసాస్వాదన దీని గురించి ఒకటి వచ్చినప్పుడు నాకు గుర్తొస్తుంది మా కాలేజీలోది భార్యా భర్త ఇద్దరు కూర్చొని ఉన్నారు చక్కగా చంద్రుణ్ణి చూస్తూ ఉన్నారు భార్య అడుగుతోంది చూడండి చంద్రుడు ఎంత స్వచ్ఛంగా తెల్లగా ప్రకాశిస్తున్నాడో మనం మన నగరాలలో ఇంత అందంగా మనం చూడలేము ఆ కాలుష్యం మధ్యలో అని భార్య ఆనందాన్ని అనుభవిస్తోంది శరత్కాలము చంద్రుడు వెన్నెల వీడేమంటున్నాడంటే ఆ చంద్రుణ్ణి చూస్తుంటే నాకు కుష్టి రోగి విస్తట్లో ముక్కలైపోయిన అప్పడంలా ఉంది అని చెప్పి వీడు అంటున్నాడు అంటే వీడి భావన ఇదనమాట అని చూస్తుంటే ఆ తర్వాత వీడు సెల్ ఫోన్ తీసుకొని ఏదో చూసుకుంటూ కూర్చుంటాడు ఇప్పుడు అర్థమవుతుందండి జీవితాన్ని ఆనందించడానికి ఆనందించకపోవడానికి మధ్య ఉన్నటువంటి తేడా అనమాట అది తర్కం ఉపయోగించాలి నేను కూడా లాజికల్గానే కదా చాలా వీడియోస్లో వివరణలు అవన్నీ ఇస్తూ వస్తుంటాను ఎక్కడ లాజిక్ ఉపయోగించాలో అక్కడ లాజిక్ ఉపయోగించాలి ఎక్కడ రసాన్ని ఆస్వాదించాలో అక్కడ రసాన్ని ఆస్వాదించాలి రసాన్ని ఆస్వాదించే దగ్గర ప్రశ్నలకు తావులేదు లాజికల్గా మనము ఒక విషయాన్ని బయటికి తేల్చాలి కొంత రీసెర్చ్ కానీ చేస్తున్నాం అనుకోండి అక్కడ భావోద్వేగాలకు తావులేదు ఈ రెండింటిని విభజించి చూడడము విడమరిచి చూడడము ఎక్కడ ఏది అప్లై చేయాలి అని చెప్పి తెలుసుకోవడమే ఇంగిత జ్ఞానము ఒకటి చెప్తాను వినండి బహుశా రెండో వీడియో కింద అనుకుంటాను ఈ ముప్పై రెండు సాలభంజికల సిరీస్లో ఒక వ్యక్తి ఎవరో కామెంట్ రాశాడు ఏమని అంటే ఆ రావి చెట్టు మీద నుంచి ఆకు కింద పడుతుంది కదండి చంద్రగుప్తుని మీద ఆకు తీసుకొని చదివితే దాని మీద సంస్కృతంలో ఒక శ్లోకం ఉంటుంది అని చెప్పి నేను చెప్పాను ఆ తర్వాత బ్రహ్మరాక్షసుడు వస్తాడు కథ గురువు గారు శాపము విమోచనము చెప్పాను ఒక వ్యక్తి కామెంట్ ఏంటంటే సంస్కృతానికి లిపి లేదు కదా ఏ లిపిలో రాసి ఉంటారు ఇది ప్రశ్న ఆ వ్యక్తి కామెంట్స్ వరుసగా నేను నాలుగైదు రోజులు గమనిస్తే ఇలాంటి ప్రశ్నలే అనమాట అంటే ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నాడు కావాలంటే మీరు చూడండి రెండు మూడు నాలుగు ఐదు అట్లా మూడు నాలుగు వీడియోస్ కింద చూడండి మీకు అర్థమైపోతుంది సంస్కృతానికి లిపి లేదు అని తెలిసినటువంటి ఆ మహానుభావానికి ఏ లిపిలో అయినా సరే సంస్కృతాన్ని రాయొచ్చు అన్నటువంటి విషయం తెలియదండి దేవనాగరిలో రాయొచ్చు బ్రాహ్మీ లిపిలో రాయొచ్చు సంస్కృత శ్లోకాన్ని ప్రాకృత భాషల్లో ఇంకేదన్నా పురాతనమైన లిపి ఉంటే అందులోనూ రాయొచ్చు ఏం తెలుగులో రాయట్లేదా మనం చక్కగా సంస్కృత శ్లోకాన్ని చిన్న పాయింట్ అండి అది అంటే డైరెక్షన్ ఎక్కడికి వెళ్తుందో చూడండి బ్రెయిన్ అనేది స్టోరీ వినేటప్పుడు విక్రమార్కుడు ఎప్పుడు ఉన్నాడు ఎక్కడున్నాడు అర్థమవుతుంది కదండి ఇప్పుడు మీకు ఇంకా స్పూన్ ఫీడింగ్ చేయమంటే ఇంకా స్పూన్ ఫీడింగ్ చేస్తాను ఇంకో వంద ఎగ్జాంపుల్స్ ఇవ్వమంటే వంద ఎగ్జాంపుల్స్ ఇస్తాను ఒకసారి ఈ వీడియో చూడండి ఇతిహాసం ఛానల్లో పెట్టినటువంటి వీడియో దీనికి వచ్చినటువంటి వ్యూస్ చూడండి లక్షలల్లో ఉన్నాయి ఇందులో ఏముంది అనుకుంటున్నారు కథ ఉంది కథ మాత్రమే ఉంది ఒక పదానికి నేను అర్థం చెప్పలేదు ఒక శ్లోకం చదవలేదు ఒక పద్యం చదవలేదు కథ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు నేరేట్ చేసుకుంటూ వెళ్ళిపోయాను కథ మీరు వింటారు ఆనందిస్తారు బాగుంటుంది కొత్త కొత్త పదాలు నేర్చుకోవడానికంటూ ఏమి ఉండదు ఒకవేళ కథ నుంచి మీరేమన్నా సరే రసాన్ని గ్రహించి ఓహో ఈ కథ వల్ల నేను ఈ కొత్త విషయాన్ని నేర్చుకున్నాను అని అనుకున్నారనుకోండి సంతోషం ఆ విషయంతో పాటు ఇంకా ఒక సబ్సెట్ లాగా పదాలకు అర్థాలు శ్లోకాలు పద్యాలు దాన్ చుట్టూ ఏమలుముకున్నాయి దానికి కనెక్షన్ ఎక్కడుంది ఇవన్నీ నేను వివరిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను అనుకోండి కథా నేరేషన్ అనేది ఇవ్వడం అసాధ్యం అవుతుంది స్ట్రైట్ కథ చెప్పాను లక్షలలో నైవ్యూస్ తర్వాత ఒకసారి ఈ వీడియో చూడండి హౌ టు సింగ్ హనుమాన్ చాలీసా చౌపాయి వర్సెస్ దోహా డిఫరెన్స్ ఇది ఇదేంటనుకుంటున్నారు మీరు హిందీకి సంబంధించినటువంటిది అవధి భాషకు సంబంధించినటువంటిది హనుమాన్ చాలీసా దాదాపు ప్రతి హనుమంతుని దేవాలయంలో మనకు కనిపిస్తుంది భారతదేశంలో ఈస్ట్ టు వెస్ట్ నార్త్ టు సౌత్ ఎక్కడ వెళ్ళినా హనుమాన్ చాలీసాగా అనిపిస్తుంది కొన్ని దేవాలయాలలో అయితే చక్కగా చెక్కి పెట్టారు ఈ మధ్య కాలంలో కూడా శిలాఫలకాల మీద ఈ శంకుస్థాపన కోసం శిలాఫలకాలు పెడతారే అలాంటి ఫలకాలు తయారు చేసి దాని మీద హనుమాన్ చాలీసా చక్కగా పెడుతూ ఉన్నారు దేవాలయాలలో ఇళ్లలో చదివే వాళ్ళు కూడా లక్షలల్లో ఉన్నారు ప్రతిరోజు చదివే వాళ్ళు ఉన్నారు మరి మీరు అసలు సరిగ్గా చదువుతున్నారా లేదా చౌపాయికి దోహాకు తేడా ఏంటి ఛందస్సు ఏమిటి శబ్దశాస్త్రం ఏమిటి ఎక్కడ విరవాలి పదాన్ని దాని గురించి మొత్తం వివరించడం జరిగింది ఎంతమంది చూశారనుకున్నారు మీరు రెండు లక్షల డెబ్బై వేల మంది దాకా సబ్స్క్రైబర్స్ ఉన్నారు హనుమాన్ చాలీసా ఎలా చదవాలి ఎలా పాడాలి అని లోతైన విశ్లేషణ స్లైడ్స్ తయారు చేసి ఎక్కడెక్కడ ఛందస్సు విభజించాలో చెప్పి పెడితే మూడు వందల యాభై రెండు మంది చూశారు ఈ వీడియో తయారు చేయడానికి ఎంత శ్రమ ఉంటుందని మీరు అనుకుంటున్నారు చాలా శ్రమ ఉంటుంది నేను మాట్లాడుతూ టకటకటక చెప్పాను అనుకోండి మీకు అర్థం కాదు అని చెప్పి మళ్ళీ స్లైడ్స్ ప్రిపరేషను కూర్చోవడము దానికి ఏ విధంగా చెప్తే వీళ్ళకి సులభంగా ఉంటుందని చెప్పి అర్థం చేయించడము ఇవన్నీ చెప్పడం జరిగింది అది విని అక్కడి నుంచి మీరు మళ్ళీ పేపర్ పెన్ తీసుకొని వర్క్ చేస్తున్నారనుకోండి ఆ తర్వాత మీకు సందేహాలు వచ్చినా సరే నేను తీర్చడానికి సిద్ధంగా ఉన్నానని కూడా చెప్పడం జరిగింది అక్కడ ఒకరిద్దరు చక్కటి సందేహాలు అడిగితే తీర్చడము జరిగింది సబ్జెక్ట్ మీద చెప్పినటువంటి క్లాస్ లాంటిది అది మూడు వందల యాభై రెండు మంది చూస్తారు ఇక్కడ ఇదేమిటి కథ లాంటిది లక్షలలో చూశారు నేనేం చేశానంటే ముప్పై రెండు సాలభంజికల కథలు చెప్పినప్పుడు కావ్యాన్ని చెప్పినప్పుడు కథ చెప్తూ ఈ హనుమాన్ చాలీసా లాగా కొన్ని వివరాలు ఇచ్చానని చెప్పానే సబ్జెక్టు అలా సబ్జెక్టును కూడా తీసుకొచ్చి బ్లెండ్ చేశాను టైలరింగ్ చేశాను కథ చెప్తూ మధ్యలో పద్యాలు చెప్తూ గద్యా చెప్తూ తెలుగు భాష గొప్పతనం చెప్తూ కొత్త కొత్త పదాలు చెప్తూ సమాసాలు వచ్చినప్పుడు విభజిస్తూ వేరే విషయాలు చెప్తూ కథ వేరే ఇంకేదైనా గ్రంథాలకు కనెక్ట్ అయ్యి ఉంది నాకు అనిపించినప్పుడు అవి చెప్తూ ఉదాహరణకు శరృతువుకి సంబంధించింది వచ్చింది పోతన భాగవతాన్ని గుర్తు చేశాను శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి అని చెప్పి పోతన రాశారండి అని కాళిదాసు ఏం రాశాడో చెప్పాను భావము నన్నయ్య పాపం ఆయన ఆదిపర్వం సభాపర్వం అరణ్య పర్వంలో కొంత భాగం మాత్రమే రచించగలిగారు ఆ తర్వాత మిగిలిన భాగాన్ని చాలా సంవత్సరాల తర్వాత ప్రగడ పూర్తి చేశారు అరణ్య పర్వంలో మరి నన్నయ్య రాసిన చివరి పద్యం ఏంటి శరత్కాలపు వర్ణన నేను దానికి సంబంధించిన పద్యాన్ని చదివాను నిజానికి అది అక్కడ అవసరం లేదు కానీ కొంత అదనంగా మీకు వివరణ అనేది అందుతోంది కథ చెప్తూ వివరాలు చెప్తూ కొన్నిసార్లు శబ్దశాస్త్రానికి సంబంధించింది చెప్తూ కొన్నిసార్లు అర్థానికి సంబంధించింది చెప్తూ అలా సాగింది ముప్పై రెండు సార్ కథలు టైలరింగ్ చేయడం జరిగింది సో దానివల్ల సమస్య ఏమొస్తుందంటే కేవలం కథ మాత్రమే వినాలి అనుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది సమాజంలో వాళ్ళందరూ ఇబ్బంది పడుతూ ఉంటారు అరే మాకు సబ్జెక్టు కూడా కొంత చెప్తే బాగుంటుంది అని అనుకునే వాళ్ళ సంఖ్య ఎంత తక్కువ ఉంటుందంటే మైన్యూట్ అనమాట మైన్యూట్ లెవెల్లో ఉంటుంది వాళ్ళను కూడా సంతృప్తి పరచడానికి ఇంకా కొన్ని కొత్త విషయాలు ఏమన్నా తెలియనివి ఉంటే తెలుస్తాయని చెప్పి ముప్పై రెండు సాలబంజికల కథల్లో అలా చెప్పడం జరిగింది కానీ ఎక్స్పెక్ట్ చేసినంతమంది చూడలేదు ముప్పై రెండు సాలబంజికల కథలను కేవలం కథలాగా న్యారెక్ట్ చేసి వదిలేసేసి ఉంటే వేరే రకంగా ఉండేది అరే కొన్ని విషయాలు చెప్దాము అని చెప్పి చెప్పడం జరిగింది దాంతో సమస్య ఏమొస్తుందంటే ప్రశ్నలు 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 మామూలుగా తరగతి గదిలో కనుక ప్రశ్నలు వేసినట్టు ప్రశ్నలు వేస్తూ ఉంటారనమాట రసాస్వాదన చేయకుండా ప్రశ్నలు వేస్తుంటారు ఇవే అన్నమాట రకరకాల సమస్యలు మీకు ఇంకోటి చెప్తానండి బీవి పట్టాభిరామ్ గారు ఒకసారి ఆయన వేదిక మీద మాట్లాడుతుంటే నేను విన్నాను ఆయన చెప్తూ ఉన్నారు ఒక భార్య ఆయన దగ్గరకు వచ్చి చెప్పారనమాట ఆమె భర్త గురించి మా ఆయనండి ఉదయం ఆరు గంటలకు ఏడు గంటలకు ఎనిమిది గంటలకు డ్యూటీకి వెళ్తాడు బహుశయ రైల్వే డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అయ్యి ఉంటుంది వెళ్తాడు ఆయన వెళ్లే ముందు బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తాడు గత పదిహేను సంవత్సరాల నుంచి నేను ఆయన ఉదయం ఆరు ఆరున్నర అలా వెళ్లే లోపు సిద్ధం చేసి పెడతాను బ్రేక్ఫాస్ట్ ఇడ్లీలు తిన్నాడు అనుకోండి పదిహేడు ఇడ్లీలు చక్కగా తినేసి వెళ్ళిపోతాడు రోజు కూడా బాగుంది అని కాని బాగా చేసావు అని కాని అననే అనడండి మా ఆయన అని చెప్పి ఆమె మాట్లాడింది అనమాట అంటే చాలామంది ఏ విధంగా తయారయ్యారంటే అండి ఒక చిన్న అప్రిషియేషన్ ఇవ్వడం వల్ల వీళ్ళ కిరీటం ఏంటో తల మీద నుంచి కిందపడి విరిగిపోతుంది అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు హృదయం అనేది ఉండదు మొద్దులాగా తయారైపోతారు ఒక్కోసారి ఇండ్లలో స్త్రీలు ఆ తల్లి కావచ్చు భార్య కావచ్చు చెల్లెలు కావచ్చు కూతురు కావచ్చు ఎవరైనా కానీ మన్మరాలు కావచ్చు చక్కగా వంట వండి ఏదో తీసుకొచ్చి పెడుతూ ఉంటారు ఒక వెరైటీయో ఏదో పెడుతూ ఉంటారు వీడు సెల్ ఫోన్ చూసుకుంటూ మొత్తం తినేసేసి ప్లేట్ అక్కడ వారేసి వెళ్ళిపోతాడు అర్థమవుతుంది కదా బాగుంది బా చేసావు చాలా బాగుంది అని చెప్పి అనడానికి వీడికి నోరు రాదు అర్థమవుతుందండి పైగా మళ్ళీ వీడు ఏమంటాడంటే వర్షం పడుతుంది అనుకోండి బయట ఏమే వర్షం పడుతున్నట్టుంది మిరపకాయ బజ్జీలు చేస్తావా అంటాడు మిరపకాయ బజ్జీలు తినాలనిపిస్తోంది అంటాడు లేదు మిరపకాయ బజ్జీలు తింటే బాగుంటుంది అంటాడు వీడికి బానే ఉంటుంది కానీ వంట చేసే వ్యక్తి ఆమె పాపం కష్టపడుతుంది కానీ తను కష్టపడుతున్నాను అనుకుని కూడా చేయకపోవచ్చు ఏదో మా ఆయన అడిగాడు లేదు లేదు మా అబ్బాయి అడిగాడు ఏదో చేయొచ్చు పాపం వాళ్ళు తిని బాగుందని కానీ సంతోషాన్ని వ్యక్తం చేయడం కానీ చేయడం కనీసంగా అండి ధర్మం అది అది కూడా మంది మర్చిపోయారు సమాజంలోపల తినేసేసి ప్లేట్ అక్కడ వాడేసి వెళ్ళిపోతాడు మళ్ళీ ఇంకోటి ఆర్డర్ ఇస్తాడు కొన్ని కామెంట్స్ నేను గమనించినప్పుడు నాకు అదే అర్థం అయ్యింది ఒక వ్యక్తి నిన్న నేను విశ్లేషణ పెట్టాను కదా ఆ వీడియో కింద ఒక కామెంట్ రాశాడు ఏమని అంటే మీరు విక్రమార్కునికి సంబంధించిన సంపూర్ణమైన చరిత్ర చెప్తే బాగుండేది ఆయన భార్య గురించి పిల్లల గురించి చెప్పండి అని చాలా చక్కగా రాశాడు వినయంగానే రాశాడు మొత్తం అండి యాభై రోజుల నుంచి నేను అరిచి 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 ఒక గ్రంథాన్ని చెప్తే ఈ మహానుభావుడు రాసిన కామెంట్లు ఎన్నయ్యా అంటే రెండే రెండు ఒక ఇరవై ఐదు రోజుల క్రితం ఒక చిన్న కామెంట్ రాశాడు ఆ కామెంట్ ఏంటి అనుకుంటున్నారు ఆశ్చర్యపోతారు మీరు నేను ఒక వీడియో పెట్టి దేవాలయాలను విధ్వంసం చేయడానికి విదేశీ దండయాత్రలు జరిగినప్పుడు కొద్దిమంది విదేశీయులు వచ్చినప్పుడు ఆ ఊళ్ళలో ఉన్న చాలామంది స్పందించలేదండి ఏదో పది మందో పదిహేను మందో అక్కడికి వెళ్ళారు దానివల్ల దేవాలయాలను ధ్వంసం చేశారు కొన్ని చోట్ల అని సోమనాథ్ మందిర్ ఎగ్జాంపుల్ చెప్పాను దాని కింద ఈ మహానుభావుడు బద్ధకం అని చెప్పి రాశాడు ఒకటే పదం బద్ధకం అంటే ఏంటి జనాలల్లో బద్ధకం ఉంది అందువల్ల కామెంట్స్ రాయలేకపోతున్నారు జనాలలో బద్ధకం ఉంది అందువల్ల స్పందించలేకపోతున్నారు అని చెప్పి చాలా చక్కగా బద్ధకం అనే పదంతో స్పందించాడు ఏ ఇరవై ఐదు రోజుల క్రితమో మళ్ళీ నిన్న కామెంట్ రాశాడు ఏమని నా మీద యాక్షన్ ఐటెం పెడుతున్నాడు అవన్నీ చెప్పింటే మీరు బాగుండేది భార్య గురించి కొడుకుల గురించి అవన్నీ అంటున్నాడు అంటే ఈ మహానుభావుడికి యాభై రోజుల్లో నేను మొత్తుకొని అంత చెప్తే ఒక్క వీడియో కింద కూడా ఒక్క కామెంట్ కూడా లేదండి వీడియో విన్నానని కానీ నన్ను మెచ్చుకోవాల్సిన అవసరం లేదు కవిని మెచ్చుకోవచ్చు కథను మెచ్చుకోవచ్చు కథలో ఉన్న అంశాన్ని మెచ్చుకోవచ్చు ఓ గోమాతకు సంబంధించింది వచ్చింది చక్కగా ఈయన అభిప్రాయమైన రాయచ్చు ఒక ఇంద్రజాలం గురించి చెప్పాను అరే ఆరు వందల సంవత్సరాల క్రితం రాశాడా అంటే ఎంత పురాతనమైనది ఇంద్రజాలం మన భారతదేశంలో అని ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వచ్చు అవునా కాదు ఆలోచించండి ఇవన్నీ ఒక్కటి రాయకుండా మళ్ళీ నా మీద యాక్షన్ ఐటమ్ పెడుతున్నాడు ప్రశ్న వేస్తున్నాడు నాకు ఎలా ఉంటుంది చూడండి ఒకసారి మీరు ఇలాంటి వాళ్ళు ఉన్నారండి కొద్దిమంది అయితే ఒకటే ప్రశ్న ఆరు ఏడు వీడియోస్ కింద రాసినటువంటి వాళ్ళు ఉన్నారు అసలు ఆ ప్రశ్న చూడంగానే మీకు అనిపిస్తుంది అరే వీడియోమిట్రా బాబు ప్రశ్న ఇదే ప్రశ్న ఆరేడు వీడియోల కింద వేస్తున్నాడు అని చెప్పి అనిపిస్తుంది ఒక్క రోజు కూడా ఒక్క వీడియోలో ఉన్న అంశం గురించి కానీ ఏదే అండి కామెంట్ ఉండదు ప్రశ్న తప్ప కామెంట్ ఉండదు దాని వెనక ఉన్న భావోద్వేగాలు అర్థమవుతున్నాయా మీకు అంటే ఈ స్థాయిలో తయారయ్యారండి సమాజం లోపల సరిచేయడానికి ఎవరు ప్రయత్నం చేయరు సరిచేయడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళు ఏదో నీచుల్లాగా దుర్మార్గుల్లాగా కనిపిస్తూ ఉంటారు స్పందించాలి అనే అంశం మీద డేల్ కార్నిగి అని చెప్పి ఆయన దాదాపు ముప్పై ఏళ్ళు మాట్లాడాడు ఎన్నో గ్రంథాలు రాశాడు యుఎస్ఏలో చాలా చోట్ల తిరిగాడు ఆయన శిష్యులు చాలా మంది తిరిగారు చాలా విషయాలు చెప్తూ వచ్చారు స్పందించడం నేర్చుకోవాలి స్పందించడం నేర్చుకోవాలి అప్రిషియేట్ చేయడం నేర్చుకోవాలి అని చెప్పి నా ఎక్స్పెక్టేషన్ ఏంటనుకుంటున్నారు మీరు నన్ను మెచ్చుకోవాలనే ఎక్స్పెక్టేషన్ లేదు లేదు అస్సలు లేదు మనస్ఫూర్తిగా చెప్తున్నాను దైవసాక్షిగా చెప్తున్నాను నన్ను మెచ్చుకోవాలి మీరు అనే ఎక్స్పెక్టేషన్ నాకు లేదు నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే స్పందించాలి ప్రశ్నలు 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 వేయడమే కాదు ఒక చక్కటి వీడియో విన్నారు దాని వెనక చాలా శ్రమ ఉంటుంది ఆ శ్రమను గుర్తించాలి ఆ విషయం మాకు అర్థం కావాలి మీరు మా శ్రమను గుర్తించారన్న విషయము ఒక కవి ఆరు వందల సంవత్సరాల క్రితం రాశాడు దాన్ని వెలికి తీసిన మహానుభావులు మహనీయులు ఎందరో ఉన్నారు చాలా కష్టపడితే ఒక కావ్యం బయటికి వచ్చింది దాన్ని చదివేవారు లేరు ఆ పురాతన కావ్యాన్ని తీసుకొని నేను కథ దాని వెనక ఉన్న వివరించడానికి ప్రయత్నం చేసుకుంటూ వచ్చాను ఆ కావ్యాన్ని మెచ్చుకోవచ్చు కథలను మెచ్చుకోవచ్చు భారతీయతను మెచ్చుకోవచ్చు అందులో సైకాలజీ ఉంది సోషియాలజీ ఉంది ఆలోచన విధానం ఉంది ధర్మాలు ఉన్నాయి మంచి విషయాలు ఉన్నాయి వాటిని అప్రిషియేట్ చేస్తూ స్పందించవచ్చు దానివలన మీ ఆస్తి ఒక్క రూపాయి కూడా పోదు అవి ఏవి రాయకుండా క్వశ్చన్ మార్క్ పెడుతున్నారనుకోండి కామెంట్ సెక్షన్లో చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది నాకు అలాంటి కామెంట్స్ చూస్తూ ఉంటే సమాధానం ఇస్తానా లేదనేది పక్కన పెట్టండి వేరే వీడియోలో ఇస్తానా ఎక్కడ చెప్తానన్నది మారల్ రైట్ అనేది ఉండాలి మనకు ఫస్ట్ ప్రశ్న వేయడానికి మారల్ రైట్ ఉండాలి అరే నేను ఏనాడైనా ఎన్ని రోజులైనా ఇంత వీడియోస్ నాకు అందుతూ ఉంటే నేను కామెంట్స్ రాశానా కనీసం స్పందించానా ఏం ప్రశ్న వేస్తున్నాను ఎందుకు వేస్తున్నాను ఇక్కడ రసాస్వాదన చేయడం ముఖ్యమా ప్రశ్న వేయడం ముఖ్యమా ఆలోచించుకోవచ్చు కదండి దాదాపు రెండు రెండున్నర సంవత్సరాల క్రితం టీ ఛానల్లో సైన్స్కి సంబంధించిన ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియో కింద కామెంట్ ఏంటంటే గ్యాన్ అనే పదం వాడుతున్నారండి మీరు గ్యాన్ అంటున్నారు అది జ్ఞాన్ అనాలి కదా జ్ఞా అనాలి కదా గ్యాన్ అంటున్నారు ఏంటి అని చెప్పి నాకు ప్రశ్న వేశారు ఒకరు నేను అమాయకంగా పాపం సమాధానం ఇచ్చాను చాలా నిజాయితీగా ఇలా ఉంటుందండి హిందీలో ఇది అని చెప్పి సమాధానం ఇచ్చాను సమాధానంతో సంతృప్తి పడతారనుకున్నారా అయ్యో వెళ్ళి ఇంకొక హిందీ టీచర్స్ను ఎవరినో ఇద్దరినో ముగ్గురునో అడిగారు వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో ఉంటారు కదా అడిగారు హిందీ టీచర్స్ కూడా వాళ్ళకి ఏదో చెప్పారు జ్ఞాన్ అని చెప్పి అనరండి జ్ఞా అనే అంటారు ఏదో చెప్పారు మళ్ళీ నాకు వచ్చి కామెంటు ఇదేదో స్టైల్ కోసం గ్యా గ్యా అని చెప్పి అంటున్నారు హిందీ వాళ్ళు అది జ్ఞా అనే అనాలి అని చెప్పి నాతో వాదన ఇంతకేంటనుకుంటున్నారు మీరు ఇస్రో వాళ్ళు చంద్రయాన్ టూలో భాగంగా అండి ప్రజ్ఞాన్ అనే ఒక రోవర్ని తయారు చేశారు నేను ఆ ప్రజ్ఞాన్ రోవర్కు సంబంధించిన విషయాలు దానికి ఎన్ని చక్రాలు ఉన్నాయి ఏం చేస్తుంది సక్సెస్ రేట్ ఎంత అంతకుముందు ఏం జరిగింది దాని డైమెన్షన్స్ ఏంటి దానికి అటాచ్ అయిన రాకెట్ ఏంటి అసలు ఏం చేయదలుచుకున్నారు ఆ ప్రోగ్రామ్ ఏంటి ఇవన్నీ కూడా నేను వివరిస్తూ పెద్ద వీడియో అనమాట ప్రజ్ఞాన్ అనేది రోవర్ పేరు ప్రజ్ఞాన్ అని చెప్పి పలికాను మొత్తం మీరు ఉత్తర భారతదేశానికి సంబంధించిన అన్ని న్యూస్ ఛానల్స్ చూడొచ్చు ఎక్కడ చూసిన దాన్ని ప్రజ్ఞాన్ ప్రజ్ఞాన్ రోవర్ అని పిలుస్తున్నారు సైన్స్ వదిలేసేసి అందులో రసం వదిలేసేసి విషయాన్ని వదిలేసేసి ప్రజ్ఞానలా అనాలా అనేటటువంటి విషయాన్ని దగ్గర క్వశ్చన్ మార్క్స్ వేస్తూ చర్చ పెట్టారండి కామెంట్ సెక్షన్లో ఒక వ్యక్తి ఇంకేం చెప్తాను నేను సంస్కృతం చదువుకున్నటువంటి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు ప్రజ్ఞానలా ప్రజ్ఞానలా గ్యా అనే పదం ఎందుకు అంటారు ఏ ప్రాంతంలో అంటారు అది కరెక్టా కాదా అనేది వాళ్ళు చెప్తారు ప్రజ్ఞాన్ కరెక్ట్ అండి ప్రజ్ఞాన్ అనడము జ్ఞాన్ అనడం కరెక్ట్ జ్ఞానము అని చెప్పి ఎలాగైతే అంటున్నాము ఎలాగైతే కరెక్టో జ్ఞాన్ అని చెప్పి పిలవడం కూడా కరెక్ట్ ఎందుకు పిలవాలి ఎక్కడ పిలుస్తారు ఎప్పుడు పిలుస్తారు అన్నది అది తెలుగుకు సంబంధించిన క్లాసుకు సంస్కృతం సంబంధించిన క్లాసుకు హిందీకి సంబంధించిన క్లాసుకు ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి కొంత ప్రాంతానికి ముడిపెట్టి లోతుగా అర్థం చేసుకుంటూ వెళ్లాల్సినటువంటి అంశం అది నేను చెప్పేదేమో సైన్స్ వీడియో దాని కింద వేసినటువంటి ప్రశ్న ఇదనమాట ఆ తర్వాత కూడా నాకు అర్థమైంది కొన్ని ఆ వ్యక్తి రాస్తూ ఉన్నారు క్వశ్చన్ మార్క్సే అండి క్వశ్చన్ మార్క్సే ఎక్కడ చూసినా క్వశ్చన్ మార్కే క్వశ్చన్ మార్క్తోనే కామెంట్ ఉంటుంది చాలాసార్లు ఆన్సర్స్ ఇచ్చి 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 ఇంకా నాకు అనిపించింది ఓహో ప్రశ్న వేయడమే లక్ష్యము నేను ఆ మధ్య విక్రమార్కునికి సంబంధించింది కూడా వీడియోస్ వస్తున్నాయండి అని చెప్పి టీమిక్స్టర్ ఛానల్లో ఒక యాడ్ చేయడం జరిగింది మళ్ళీ వారే వచ్చి మళ్ళీ ప్రశ్నలు విక్రమార్కుడు ఉన్నాడా ఉంటే ఎక్కడున్నాడు బేతాళ్ళు ఉన్నాడా అసలు ఆ బేతాళు విక్రమార్కుడు ప్రశ్నలే ప్రశ్నలే అనమాట రసాస్వాదన లేదు ఇక ఎక్కడ వేస్తున్నాం ఏ ప్రశ్న వేస్తున్నాం ఎందుకు వేస్తున్నాము అది ఏ సబ్జెక్టు ఏం మాట్లాడుతున్నారు అది ఏమీ లేదండి సైన్స్ చెప్పేటప్పుడు సైన్స్ చెప్పమంటారా పదాలు ఎటిమాలజీ శబ్దశాస్త్రము ఇవన్నీ చెప్పమంటారా పోనీ తెలుగు భాషకు సంబంధించినటువంటి శబ్దశాస్త్రము ఇవన్నీ చెప్తూ ఉన్నప్పుడు సైన్స్ చెప్పమంటారా పోని కావ్యాన్ని చక్కగా అధ్యయనం చేసి అందిస్తూ ఉన్నప్పుడు చరిత్ర గురించి విక్రమార్కుడు ఎప్పుడు ఉన్నాడు విక్రమశకం ఏమిటి ఎక్కడుంది చరిత్ర చెప్పమంటారా చరిత్ర అనే సపరేట్ సబ్జెక్ట్ అది భాష అనేది సపరేట్ సబ్జెక్ట్ అది భాష కావ్యాలు చరిత్రకు ఎలా ఉపయోగపడుతున్నాయి అనేది వేరే సబ్జెక్ట్ అది ఆర్కియాలజిస్టులు హిస్టారియన్స్ ఎలా ఉపయోగించుకుంటారు అనేది వేరే సబ్జెక్ట్ అది అర్థమవుతుందండి మీకు నేను చెప్తున్నటువంటి పాయింట్ ఐఎమ్ ఏబుల్ టు కన్వే యూ ఇన్ అ ప్రాపర్ మేనర్ ఎందుకు అని అంటే ఇప్పుడు నేను మధ్య మధ్యలో ఇలా చెప్పేవరకు సీరియస్గా చెప్పే వరకు చాలామంది ఏమనుకుంటారంటే అసలు ప్రశ్నలే వేయొద్దేమో అని చెప్పి అనుకునే అవకాశం కూడా ఉంది అవునా కాదా అందుకనే లైవ్ అనేది పెడుతూ ఉంటాను లైవ్లో ఎవరు ఏ ప్రశ్నలు వేసినా సరే సమాధానాలు ఇస్తూనే ఉంటాను ఒక్కొక్కసారి మరీ చిన్నపిల్లల ప్రశ్నలాగా అనిపిస్తే వాళ్ళని సరి చేస్తూ ఉంటాను ఇలాంటి ప్రశ్నలకు కామెంట్ సెక్షన్లో సమాధానాలు ఇస్తూ కూర్చోలేమని లైవ్ పెట్టడం అనేది జరుగుతుంది అక్కడ ఏ ఏ ప్రశ్నలకు నేను ఇమీడియట్గా సమాధానాలు ఇవ్వగలను అక్కడ ఇస్తూ ఉంటాను కొన్ని ప్రశ్నలకు ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి దాని వెనుక రీసెర్చ్ ఉంటుంది అన్నటువంటి విషయము నాకు అర్థమైందనుకోండి ఆ ప్రశ్నకు వెంటనే నేనేం చెప్తానంటే ఇప్పుడు కాదు తర్వాత చూద్దామని చెప్పి చెప్తాను నిజానికి మీరు ప్రశ్నలు వేస్తుంటే నాకు ఆనందమే చాలా సంతోషం ఫలానా వీడియో చేయండి అంటే కూడా నేను సంతోషపడతాను కానీ అలా అడిగే వాళ్లకు మారల్ రైట్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది వాళ్ళకు వాళ్ళు ఆలోచించుకోవాలి అది ముందు ఉన్నది రెగ్యులర్గా వీడియోస్ చూసి అప్రిషియేట్ చేస్తూ ఇంటరాక్ట్ అవుతూ ఉంటే అప్పుడు ఒక మారల్ రైట్ అనేది వస్తుంది ఫలానా వీడియో చేయండి ఫలానా అంశం మీద నాకు కావాలి అనే మారల్ రైట్ అప్పుడు వస్తుంది అది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ప్రశ్న వేయడంలో తప్పు లేదు చక్కగా ప్రశ్నలు వేయచ్చు కానీ ఏ క్లాసులో ఉన్నాం మనము దాన్ని బట్టి ఏం ప్రశ్న వేస్తున్నాము అన్నది రెండో విషయం మూడో విషయం ఒకటే ప్రశ్నను పదే పదే చాలా వీడియోస్ కింద రాసుకుంటూ వెళ్ళవలసినటువంటి అవసరం లేదు అది మంచి పద్ధతి కాదు లైవ్ పెట్టినప్పుడు చక్కగా జాయిన్ అయ్యి కొద్దిమంది మంచి ప్రశ్నలు వేశారు మొన్న చరిత్రకు సంబంధించిన ప్రశ్నలు కూడా వేస్తే నేను సమాధానాలు ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నాను అది ఎవరు రాశారండి ఎప్పుడు ఉన్నారండి శాలివాహనం నుండి శాతవాహన్ కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చుకుంటూ నేను వచ్చాను అవునా కాదు సింపుల్ పాయింట్ రసాస్వాదన చేసేటప్పుడు అనవసరమైన తర్కాలకు అనవసరమైన ప్రశ్నలకు తావివ్వకండి నిజంగా ఒక సైంటిఫిక్గా లేదా ఒక రీసెర్చ్ ఓరియంటెడ్గా వెళ్తుందనుకోండి డెఫినెట్గా ప్రశ్నలు దానికి సమాధానాలు ఎందుకు ఇలా అయింది ఏమైనా బ్లాక్స్ వచ్చాయా ఆర్కియాలజీ గురించి నేను మనం చెప్పాను న్యూమిస్మాటిస్టు ఆయన ఉన్నారు ఆర్కియాలజిస్ట్ ఉన్నారు పరబ్రహ్మ శాస్త్రి గారు అని చెప్పి ఇన్స్క్రిప్షన్స్ చదవడం కానీ ఎక్కడెక్కడ బ్లాక్స్ ఉన్నాయి వాటన్నింటినీ తేల్చడము కొన్ని చోట్ల ఎక్కడ ఆగిపోతున్నారో అక్కడ ఆగడము మళ్ళీ వేరే ఇన్స్క్రిప్షన్స్ తీసుకొని వెతకడము శాసనాలు ఉన్నాయి వాటన్నింటినీ అధ్యయనం చేయడము ఎంతవరకు ఆన్సర్స్ కనుక్కోగలరో అంతవరకు కనుక్కోవడము ఇవన్నీ చేసుకుంటూ వచ్చారనమాట అదంతా వేరే టాపిక్ అది ఆ టాపిక్ని మనము ఇక్కడ పట్టుకొచ్చామనుకోండి కథ వినేటప్పుడు అస్తవ్యస్తంగా తయారవుతుంది దాని మీద ప్రశ్నలు వేసేటటువంటి వాళ్ళు ఉన్నారు అది ఆశ్చర్యం కలిగించేటటువంటి విషయం నాకు ప్రశ్నలు వేస్తే ఆనందమే కానీ వీడియోకు అనుగుణంగా ప్రశ్నలు వేయడము అవి ఇంగిత జ్ఞానంతో కూడుకొని ఉన్నటువంటి ప్రశ్నలు అవసరమైనటువంటి ప్రశ్నలు రసాస్వాదనకు భంగం వాటిల్లో కూడనటువంటి ప్రశ్నలు అనుకోండి నేను కూడా ఆనందిస్తాను నేను కూడా సంతోషిస్తాను అది విషయం ధన్యవాదాలు